మహానటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన మహానటి సినిమాలో ప్రధాన పాత్రకు ముందు చాలా పేర్లు వినిపించాయి. చివరికి తమిళ హీరోయిన్ కీర్తి సురేష్ సావిత్రి పాత్రకు ఓకే అయింది. అయితే చాలా వరకు మామూలు క్యారెక్టర్లే చేస్తూ నటిగా పెద్దగా రుజువు చేసుకుని కీర్తిని ఆ పాత్రకు ఎంపిక చేయడం కరెక్టేనా అన్న సందేహాలు చాలామంది వ్యక్తం చేశారు. అయితే మహానటి టీజర్ చూసినా, ఈ చిత్రానికి సంబంధించి మిగతా ప్రోమోలు చూసినా కీర్తి ఎంపిక కరెక్టే అనిపిస్తోంది. మరి కీర్తి మీద దర్శకుడు నాగస్వీన్ కు ఎలా గురి కుదిరింది అంటే అందుకు ఒక డిజాస్టర్ మూవీ కారణమట. కీర్తి సురేష్ తమిళంలో ధనుష్ హీరోగా తొడరి అనే సినిమాలో నటించింది. ఈ చిత్రం తెలుగులో రైల్ పేరుతో విడుదలైంది. 2 ఏళ్ల కిందట వచ్చిన తొడరి డిజాస్టర్ అయింది. ఈ సినిమా తెలుగులో వచ్చింది వెళ్ళింది కూడా తెలీదు. అయితే ఈ చిత్రంలో కీర్తి ఒక కథానాయికకు అసిస్టెంట్ పాత్రలో చాలా సహజంగా నటించింది. ఈ సినిమా చూసే నాగస్విన్ సావిత్రి పాత్రకు కీర్తి సరిపోతుందని ఫిక్స్ అయ్యాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో కీర్తినే వెల్లడించింది. ఆ సినిమా చూసే తనను ఎంచుకున్నట్లుగా నాగ్ తనకు ఆలస్యంగా చెప్పాడని కీర్తి తెలిపింది. సావిత్రి పాత్రకు తాను అనగానే తనకు చాలా భయం వేసిందని, ఈ పాత్రను చేయగలనా అని సందేహించానని, అయితే తనకు నాగ్ అండ్ టీమ్ ధైర్యం చెప్పి ఈ పాత్ర చేయించారని ఆమె అంది. మహానటిలో లీడ్ రోల్ చేయడం తనకు లైఫ్ టైం ఛాన్స్ అని, ఈ సినిమాను ఎప్పటికీ మరచిపోలేనని చెప్పింది కీర్తి. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత కీలక పాత్రలు పోషించిన మహానటి 9 మే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.